వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ వేరింగ్ అండి. మన వెడ్డింగ్ కానీ అకేషన్స్ కానీ ఎప్పుడు రొటీన్గా కట్టే కన్నా సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనకి శారీ కొన్న దానికన్నా బ్లౌజ్ రేట్స్ ఇప్పుడు బాగా ఎక్కువైపోతున్నాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ మన ఇంట్లో ఉన్నదాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. అండ్ అలాగే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ షేర్ చేయండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, చూడు పోయేదే ఉంది, మహా అయితే తిరిగి నోటిఫికేషన్స్ వస్తాయి, అంతే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గోయింగ్ టు అవర్ వీడియో. సో ఇది వచ్చేసరికి నా ఫస్ట్ శారీ అండి. సో టీ షర్ట్ వేర్ చేశాను. సో మన ఇంట్లో ఉండే టీ షర్ట్స్ ఉంటాయి కదా, సో వాటితో మనం ఇలా స్టైల్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్కి బదులు టీ షర్ట్స్ని కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా. సో ఇంట్లో ఉండే టీ షర్ట్స్ని ఇలా ట్రై చేసేయండి హ్యాపీగా. జస్ట్ మనం కింద సైడ్ ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఫుల్గా అన్న పెట్టుకోవచ్చు. అండ్ నేను మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ తీసుకున్నానండి. అదే శారీ పళ్ళుని నేను నెక్కు వేసుకున్నానండి. సో అలా కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చు, చాలా స్టైల్గా ఉంటుంది అది కూడా మీకు లుకింగ్ వచ్చేసరికి. వచ్చేసరికి నా సెకండ్ శారీ అండి. సో సెకండ్ శారీకి మనకి డిఫరెంట్ డిజైనర్ శారీకి పైన కోట్స్ వస్తాయి కదండి, మనకి డ్రెస్సెస్కైనా సెపరేట్గా కోట్స్ వస్తుంటాయి కదా, వాటిని మనం ఇలా వేసుకోవచ్చు అండి. ఒక హ్యాండ్ వచ్చేసరికి అప్పర్ హ్యాండ్కి పైకి వేసుకున్నాను, అండ్ ఇంకో హ్యాండ్ వచ్చేసరికి లోపల వేసుకుని పళ్ళుకి పైన వేసుకున్నానండి. సో పళ్ళు వచ్చేసరికి పైకి వేసుకున్నాను. సో ఒక్కో కోట్ వచ్చేసరికి ఒక సైడ్కి కనబడుతుంది అలాగా డిజైనర్గా. సో చాలా స్టైలిష్గా ఉంటుందండి. సో డిఫరెంట్ లుకింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. వన్ సైడ్ కోట్ లోపలికి వేశాయి కదా, సో టూ సైడ్స్ బయటకు వేసినప్పుడు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. నార్మల్ శారీ వేసుకునే దానికన్నా ఇలా ఓవర్ కోట్ వేసుకోవడం వల్ల స్పెషల్ అట్రాక్షన్ వస్తుందండి. సో మీ దగ్గర పాత టాప్స్ మీదకున్న హాఫ్ కోట్స్ అయినా పర్వాలేదండి, హాఫ్ కోట్ అయినా వేసుకోవచ్చు, చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇలా లాంగ్ కోట్ అయినా బాగుంటుందండి. సో ఇది వచ్చేసరికి థర్డ్ శారీ అండి. సో మనం టిష్యూ పట్లు అలాంటివి ఉంటాయి కదా, సో దాని మీద వెస్ట్రన్ వేర్ వేయండి పైన. సో ఇలా డిఫరెంట్గా శారీ కట్టండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ యూత్కే అనుకుంటున్నారా, సో నెక్స్ట్ రాబోయేది పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్గా కట్టచ్చండి. సో అది కూడా చూపిస్తాను. సో ఇది యూత్కి స్పెషల్గా చూపిస్తున్నాను. పైన వెస్ట్రన్ వేర్ వేసి కింద వచ్చేసరికి పట్టు స్టైల్ శారీ వేసేయండి. సో డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి నా ఫోర్త్ అండ్ ఫైనల్ శారీ ఈ వీడియోలో. సో ఇలా మనం పైన ఒక లాంగ్ టాప్ వేసుకొని, సో నీ లెంత్ టాప్స్ వస్తాయి కదా, సో నీ లెంత్ టాప్స్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే దీనికి సైడ్ కట్స్ కూడా ఉండవండి, సో ఓన్లీ ఫుల్ కట్స్ ఉండకుండా తీసుకున్నాను. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చే టాప్ తీసుకున్నాను. సో దానికి మ్యాచింగ్గా శారీ తీసుకొని, సో పైన పళ్ళు వచ్చేసరికి ఓన్లీ అలాగా మనకి చున్నీ వేసుకుంటాం కదా,
అలా వచ్చేటట్టుగా వేసుకున్నానండి. సూపర్ లుకింగ్ వస్తుంది. సో పెద్దవాళ్ళు కూడా ఇలా హ్యాపీగా వేసుకోవచ్చు. డిఫరెంట్ లుకింగ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా అఫీషియల్ లుక్ వస్తుందండి మీకు. అండ్ అలాగే డిఫరెంట్ ట్రై చేశారు అనే ఆ కాన్సెప్ట్ కూడా అనిపిస్తుంది మీకు డెఫినెట్గా. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ మీకు ఈరోజు వీడియో అండ్ మీకు నాకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.